టీడీపీ కూటమికి జగన్ మేనిఫెస్టో టెన్షన్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. వైసీపీ ఒంటరిగా, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ప్రజల వద్దకు వెళుతున్నాయి. ఎన్నికలలో మేనిఫెస్టో అనేది అత్యంత కీలకమైంది. ఇదే గెలుపోటములను నిర్ణయించేది. గత ఎన్నికలలో వైఎస్ జగన్ నవరత్నాల పేరుతో మేనిఫెస్టో ప్రకటించారు. ఆ సంక్షేమ పథకాలే జగన్కు అధికారం తెచ్చిపెట్టాయి. ఎందుకంటే 2014లో 650 హామీలతో చంద్రబాబు నేతృత్వంలోని ఇదే కూటమి హామీలు గుమ్మరించింది. చివరికి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేయకపోవడంతో 2019 ఎన్నికలలో చంద్రబాబు రాజకీయంగా చావు దెబ్బతిన్నారు. కానీ 2019లో తాను ఇచ్చిన హామీలలో 98% నెరవేర్చినట్లు జగన్ పదే పదే చెబుతున్నారు. తాను చెప్పింది చేసి ఉంటేనే ఓటు వేయాలని ఆయన అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతానికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పటికే రాజమండ్రి మహానాడు సభలో సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాల్ని చంద్రబాబు ప్రకటించారు. ఇందులో అన్నీ జగన్ కాంగ్రెస్ల నుంచి అరువు తెచ్చుకునేవే. కూటమిగా ఏర్పడిన తరువాత మేనిఫెస్టోపై వాయిదాల పర్వం నడుస్తోంది. కూటమి మేనిఫెస్టో ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప ప్రకటించడానికి ధైర్యం చేయడం లేదు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనిఫెస్టో కోసం కూటమి ఎదురు చూస్తోంది. జగన్ చెప్పాడంటే చేస్తాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అందుకే జగన్ మేనిఫెస్టోలో ప్రకటించే దానిని బట్టి కూటమి తమ మేనిఫెస్టో ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన మేనిఫెస్టోలో ఏం ఉంటుందనే విషయమై జగన్ లీక్ ఇవ్వడం లేదు. జగన్ ప్రకటించని మేనిఫెస్టో కూటమిని నిలువెల్లా భయపెడుతోంది. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే రుణమాఫీని గతంలో జగన్ వ్యతిరేకించారు. ఈ దఫా రైతు రుణమాఫీ చేయాలని సొంత పార్టీల నేతల నుంచి జగన్పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇదే జరిగితే కూటమి గోవింద అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఓటర్లలో అత్యధికులు రైతులు, మహిళలే. వారిని ఆకర్షించేలా జగన్ మేనిఫెస్టో ఉంటే కూటమి ఎలా ఎదుర్కొంటుందనేదే ప్రశ్న. గతంలో చంద్రబాబు రుణమాఫీ అని చెప్పి నెరవేర్చలేదు. ఆయనపై రైతాంగం తీవ్ర ఆగ్రహంగా ఉంది. చంద్రబాబు విఫలమైన హామీల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేసి మరోసారి విజయాన్ని అందుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కూటమి మేనిఫెస్టో విడుదల కూడా ఆలస్యమవుతోంది. మేనిఫెస్టో విషయంలో కూటమి భయాన్ని గుర్తించిన జగన్ మరికొంతకాలం తన మేనిఫెస్టో విడుదలను ఆలస్యం చేసే అవకాశం ఉంది.